నిన్నమొన్నటి వరకు గంజాయి గుట్కా మట్కా రాకెట్లు హల్చల్ చేశాయి. మెట్రో నగరాలకే పరిమితమైన డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడు నెల్లూరుకు విస్తరించిందా? ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు నెల్లూరు కేంద్ర బిందువు అవుతోందా? కొద్ది రోజులుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అందరికీ ఇవే సందేహాలు. ఇంతకీ ఈ ముఠాలు ఎక్కడివి? యువతను ఎలా దారి మళ్లిస్తున్నాయి? నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ మాఫియా కదలికలపై ప్రత్యేక కథనం. మహానగరాలకే పరిమితమైన మాదక ద్రవ్యాల సరఫరా నెల్లూరులోనూ మొదలైంది. బడాబాబులు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కొందరు డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఎవరేమైతే మాకేం డబ్బులొస్తే చాలు అన్నట్లుగా నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు డ్రగ్స్ మాఫియాలతో చేతులు కలుపుతున్నారు. యాంఫెటైమిన్ డ్రగ్స్ అమ్మబోయిన ముఠా సభ్యులు ఇలాగే బుక్ అయ్యారు. పొట్ట చేత పట్టుకుని నగరానికి వెళ్లిన వీరు అడ్డగోలు వ్యాపారాలతో కోటీశ్వర్లయ్యారు. స్థానికంగా లీడర్లుగా చెలామణి అవుతున్నారు. పోలీసులకు చిక్కినప్పుడే తెర వెనక బాగోతాలు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు డ్రగ్స్ మాఫియా అంటే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి మహానగరాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఈ లిస్టులో నెల్లూరు కూడా చేరిపోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. నెల్లూరు రైల్వే స్టేషన్ కేంద్రంగా యాంఫెటైమిన్ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లుగా జీడిమెట్ల పోలీసుల విచారణలో తేలింది. ముత్తుకూరు మండలం కొట్లపాడుకు చెందిన మారంరెడ్డి శ్రీహర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. అతనితో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కిషోరు, నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన వెంకట సురేష్లు ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా నడిపినట్లు బయటపడింది. అతను దాన్ని ఫస్ట్ క్రాకర్స్ పౌడర్గా భావించి ఆ పెద్దోడని అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పెద్దోడే అని అతను దీన్ని తీసుకొని వచ్చి శ్రీహర్ రెడ్డికి ఇస్తాడు. ఆ శ్రీహర్ రెడ్డి అని అతను అది వెంకట సురేష్ అనే తన స్నేహితునితో కలిసి అది డ్రగ్గా నిర్ధారించుకొని దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ దాన్ని అమ్ముకోలేక ఈరోజు అమ్ముకునే క్రమంలో పోలీసులకు దొరకడం. తాజాగా దొరికిన ముఠాలు నెల్లూరుకు చెందిన శ్రీహర్ రెడ్డిని విచారిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. శ్రీహరిని పోలీసులు విచారించగా నెల్లూరు లింక్ బయటపడింది. 3 నెలల క్రితం ఇద్దరు యువకులకు రైల్వే స్టేషన్లో ఓ పార్సిల్ దొరికింది. టీ బంకులో పనిచేసే శ్రీహర్ రెడ్డికి వారు ఈ పార్సిల్ అందజేశారు. ఇదెందుకు పనికిరాని పదార్థమని యువకులకు చెప్పిన శ్రీహరి ఆ పార్సిల్ను హైదరాబాద్లో ల్యాబ్లో టెస్ట్ చేయించాడు. అది యాంఫెటైమిన్ డ్రగ్ అని తేలడంతో అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. అతనికి పరిచయస్తుడు సినీ పరిశ్రమకు చెందిన వెంకట సురేష్కు 1.5 కిలోల యాంఫెటైమిన్ అందజేశాడు. నెల్లూరుకు చెందిన సురేష్కు కరీంనగర్కు చెందిన కిషోర్తో పరిచయం ఉంది. వీరిద్దరూ సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. సుమారు 60 లాక్స్ ఉంటుంది, కేజీ 40 లాక్స్ అని చెప్పి చెప్పారు. దాని అప్రాక్సిమేట్ వాల్యూ అది. మనం తర్వాత మనకి ఇదే డ్రగ్ కాబట్టి యాంఫెటమైన్ అని చెప్పేసి హైదరాబాద్ జీడిమెట్ల పోలీసు వాళ్ళు చెప్పారు. సురేష్ను విచారించడంతో నెల్లూరుకు చెందిన శ్రీహరి గురించి తెలిసిందే. దీంతో జీడిమెట్ల పోలీసులు నెల్లూరు ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అప్పటికే శ్రీహరి మిగిలిన డ్రగ్స్ ను చెన్నైలో అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. నెల్లూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని 1.5 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే డ్రగ్స్ మాఫియాను వదిలిపెట్టి వీటి నమ్ముతున్న సాధారణ వ్యక్తులను పట్టుకుని కేసులు క్లోజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 3 కిలోల డ్రగ్స్ రైల్వే స్టేషన్లో దొరకడం, వాటిని మరికొందరికి ఇవ్వడం, ల్యాబ్లో టెస్ట్ చేయించి అమ్మేందుకు ప్రయత్నించడం లాంటివన్నీ వినడానికి విడ్డూరంగా ఉన్నా పోలీసులు చెబుతున్న కారణాలు మాత్రం ఇవే. ఇదే నిజమనుకున్నా 3 కిలోల డ్రగ్స్ రైల్వే స్టేషన్లో ఎలా దొరికాయి? వీటిని వదిలి వెళ్లిందెవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? భారీ మొత్తంలో డ్రగ్స్ నెల్లూరుకు ఎందుకు చేరాయి అన్నది తేలాల్సి ఉంది.